నేను పోతే ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. ఇప్పుడు నాకేమైందమ్మా, ఈ తల్లం దీవెన ఉండాలే కాని నీ కళ్ళ ముందు ఎప్పుడు ఉంటానమ్మా. కానీ ఇల్లు మాత్రం అమ్మని నా మీద ప్రమాణం చేసి చెప్పు, చెప్పమ్మా. నమస్కారం. వెల్కమ్, రండి కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా పేరు వివరాలని మీ అప్లికేషన్ ద్వారా తెలుసుకునే పిలిపించాను. వైదివై, నా పేరు నారాయణ దాస్. స్వీట్ గా నారీ దాస్ అంటారు. పోతే నేను దైవ భక్తుణ్ణి. మన దేవుడెవరో తెలుసా? స్త్రీకి తన శరీరంలో సగభాగం ఇచ్చి గౌరవించాడు, అది చాలక ఇంకొక స్త్రీని నెత్తినెక్కించుకుని ఊరేగాడు. నేను కూడా అంతే. ఇంతకేనా ఉద్యోగం? ఇస్తాను, అందుకే ఇంత చనువుగా మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి మీరు నా వాళ్ళు. ఐ మీన్ యూఆర్ మై స్టాఫ్ మెంబర్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. ఇదిగోండి ఒక నెల జీతం అడ్వాన్స్. అక్కర్లేదండి, నేను నెల అయిన తర్వాత తీసుకుంటాను. నో నో, నేను అసలే అడ్వాన్స్ మనిషిని, అన్నిట్లోనే అడ్వాన్స్ గా ఉంటాను. తీసుకోండి, లెక్క వేసుకోండి. పర్వాలేదండి, మీరు లెక్కేసి ఉంటారు కదా. అయినా మీరు లెక్క వేయాలి, అప్పుడే మన లెక్క ఏంటో లెక్కించుకోగలరు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కలుద్దాం. మీ లెక్కేమిటో ఇప్పుడు బాగా లెక్కించగలిగాను. అయితే లెక్క సరిపోయినట్టేగా. మీరంత లెక్కలేని మనుషులు కాదు కదా, లెక్క సరిపోకపోవడానికి సరిగ్గా సరిపోయింది. నాకు తెలుసు, మరి లెక్కెక్కడ? మీరెక్కడంటే అక్కడ. గుడ్. ఇదిగో నా గెస్ట్ హౌస్ అడ్రస్. ఓకే, వస్తాను. నువ్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ భార్య కదండి, మీ బాగోతం కళ్ళారా చూపించాలనే ఇక్కడికి పిలిపించాను. తులసి, తప్పే ఉందండి. శివుడంతటి వాడు తన భార్యకి తన శరీరంలో సగభాగం ఇచ్చి కూడా మరో గంగను నెత్తినట్టు కూరేగాడు. మీరు కూడా అంతేనని అనుకుంటాను. ఇది తమరు చెప్పిన వేదాంతమే అనుకుంటాను. నన్ను క్షమించు పార్వతి, పొరపాటు అయిపోయింది. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయను. అమ్మా తులసి, నేను ఎన్నో తప్పులు చేశాను. నా తప్పు నాకు అర్థంలో చూపించిందని నువ్వేనమ్మా. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. ఇక నుంచి నువ్వు నాకు చెల్లెళ్ళంటి దానవమ్మా. నన్ను మీరు క్షమించాలి దాసగారు. మిమ్మల్ని అవమానించాలని నేనే పని చేయలేదు. ప్రతి ఆడది తన తోటి ఆడదానికి అన్యాయం జరగకూడదని మంచి ఉద్దేశంతోనే నేనే పనిచేశాను అన్నట్టు తులసి గారు. జరిగిందంతా మర్చిపోయి ఉద్యోగానికి రండి. అలాగేనమ్మా, వస్తాను. ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం బాగుందా? నేను నిన్ను పెళ్లి చేసుకోకపోవటం నువ్వెంత అదృష్టవంతురాలు ఎప్పటికైనా తెలుసుకున్నావా? చచ్చే, అవే మాటలు. ప్రేమించిన ఆడది ఆ మగాన్ని సేవించడంలో కూడా తృప్తి పడుతుందన్న సంగతి నీకు తెలీదా? అదైనా ఎంతకాలం. నా అదృష్టం ఉన్నంతకాలం. ఇదిగో. ఏమిటిది? నా జీతం డబ్బు తీసుకో. వద్దు. మందులు వాడడానికి. ఇంతవరకు వ్యాధికి సరైన మందు లేదు. చావు నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. నేను నమ్మను. వ్యాధి అన్న తర్వాత వైద్యం ఉంటుంది, తప్పకుండా నయమవుతుంది. తీసుకో. వద్దు తులసి, వద్దు. ఎందుకని? కాలిపోతున్న కష్టాన్ని కన్నీళ్లతో ఆర్పలేవు. మోహన్. అవును తులసి, ఇప్పటికే నా కారణంగా మీ అన్నయ్య జైలుకి వెళ్ళాడు. మోహన్. ఇక నీ కష్టాన్ని కూడా వాడుకుని మరీ రుణగస్తుడు కాలేను. వెళ్ళు ప్లీజ్. తులసి, వాడు వాడు నీ ఆదరణను అర్థం చేసుకోలేకపోతున్నాడమ్మా. వాడి తరఫు నేను నీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏమండి అలా అనకండి, మీరు పెద్దవారు. పెద్దవాడిని కాబట్టి చెప్తున్నానమ్మా, నువ్వు నా బిడ్డలాంటి దానివి. ఓ అడుగు ఆలస్యమైనా ఈ ఇంటి దీపంగా అడుగు పెట్టాల్సిన దానివమ్మా. అలా అనుకునే ఉంటే మోహన్ నా సహాయాన్ని ఇంతగా కాదనే వాడే కాదు. పిచ్చిదాని, వాడు నాలాగే ఆత్మాభిమానం గల మనిషి అమ్మా. పెళ్లి కాకుండానే ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకోవడం కట్నం కంటే హీనమని వాడి ఉద్దేశం. కావచ్చు, కానీ మొదట తన ఆరోగ్యం బాగుపడాలన్నదే నా ఉద్దేశం. నిజమేనమ్మా, కానీ ఉగ్గు తాగమంటే ఏ బిడ్డైనా ఒప్పుకుంటాడా? మనమే బలవంతంగా కష్టపడి తాగించాలి, అది మన బాధ్యత, ధర్మం. అయితే మీరు ఎలాగైనా ఒప్పించి
ఆ మందులు వాడిస్తాను ఆ డబ్బు అలాగే తీసుకోండి ఆయన ఆరోగ్యం బాగుపడ్డమే నాకు కావాల్సింది తీసుకోండి నాకు ఇదే కావాలమ్మా రే గోవిందయ్య అడ్వాన్స్ కొడలు అడ్వాన్స్ గా నీ కమిషన్ ఇచ్చిందిరా ఇంకా చూస్తావేరా అట్నే బట్టలు మార్చుకుని రోడ్డు మీద పడిపో అమ్మా బియ్యం నిండుకున్నాయే నిన్ననే నిండుకున్నాయి పోని గోధుండవా అది అయిపోయిందమ్మా మరి ఎలాగమ్మా అయితే అమ్మా ఆకలి అవుతుంది అమ్మా ఆకలి అవుతుంది అమ్మా తొందరగా అన్నం పెట్టవే అమ్మ ఇంకా వంట చేయలేదురా అయితే ఎవరింట్లోనో భోజనాలు ఉన్నాయా కాదురా పొద్దుకు నుంచి అమ్మ వంట చేయలేదంటే ఇవాళ మన ఇంట్లో పండగ భోజనాలు ఉన్నాయి కదమ్మా అవును బాబు పిల్లలందరూ ఆకలే నీడుస్తున్నారు ఇంట్లో కుక్కడి గంజి కూడా గత్తలేదు మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే ఇవ్వండి నా దగ్గర మాత్రం ఏముంటుంది అందుకే కష్టాలను దాచిపెట్టిన ఆ దేవుడే కళ్ళల్లో కావలసిన కన్నీళ్లను దాచిపెట్టాడు ఆ కన్నీళ్లను కార్చి తలావు కుక్కడి పంచిపెట్టు అంతకంటే మనం ఏం చేయగలం అన్నపూర్ణ నేనేం చేయగలను అన్నపూర్ణ పెద్దవాడు అలా పడిపోయాడు చిన్నవాడు ఇలా పాడైపోయాడు నేను జేబులో ఏమీ లేనివాడిని అయిపోయాను ఈ పరిస్థితిలో నేను ఏం చేయగలను చెప్పు చూడు చిన్నవాడిని అడుగు ఏదైనా సహాయం చేస్తాడు ఈలోగా నేను బయటకు వెళ్ళి పావల వరకు సంపాదించడానికి ప్రయత్నిస్తాను ఏ వస్తాను ఇదిగో జీతం జాగ్రత్తగా దాచిపెట్టుకో ఇది అమ్మ ఎక్కడైనా చూసినట్టే అది లేదు ఇది లేదు అని మొత్తం తీసేసుకుంటుంది జాగ్రత్త వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి నేనేమైనా పాతకాలకు కూడా అనుకుంటున్నారా అయినా అడిగేందుకు ఆవిడకి సిగ్గుండక్కర్లా అమ్మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయని తెలిసిందే ఈ గాజులు తాకట్టు పెట్టి పూర్ణ ఇంతకాలం నిన్ను గాజులు లేకుండానే చూశాను తల్లిగా నేను ఇవ్వాల్సింది పోయి దేవుడిచ్చిన గాజుల్ని కుప్పడి మెతుకుల కోసం తాకట్టు పెట్టే నేచురాల్ని కాదమ్మా నా ఒంట్లో రక్తం ఉన్నంత వరకు నా బిడ్డలకు అన్నం పెట్టలేనా నువ్వేం బాధపడకమ్మా ఎప్పుడు అమ్మ నాకే ఇస్తుందిరా కాదు నాకు ఊరికే గొడవ చేయకండిరా అయిపోవచ్చిందిగా అందరికీ వడ్డించేస్తాను వెళ్ళి కూర్చోండమ్మా అమ్మా తొందరగా పట్టరావే ఆగండిరా పెడతాను అమ్మ నాకే ముందు అన్నం పెడుతుందిరా కాదు నాకు నీ చిన్నవాడిని కదా అందుకే నాకు పెడుతుంది నువ్వు చిన్నవాడివి చిన్న ఆకలి నీ పెద్దవాడిని కదా నాకు పెద్ద ఆకలి చిన్నవారు మిండ్రా అన్నం పెట్టే వరకు ముట్టుకోకూడదురా నేను ముట్టుకుంటాను ముట్టుకోకూడదురా నేను ముట్టుకుంటా ముట్టుకోకూడదురా ఊరుకోండిరా నీకు పొట్టెట్టు మళ్ళీ చెప్పాలా అల్లుడు అలకుంటాను కాదావా ఇంకా నిలబడి గుడ్ల రోజులో చూస్తున్నా పాల మా ఇల్లే వడ్డించిన విస్తరయ్యా ఎప్పుడొచ్చినా 10 మందికి మా ఇంట్లో అన్నం రెడీగా ఉంటుందయ్యా అసలు మా ఆవిడ పేరే అన్నపూర్ణయ్యా కూర్చోవయ్యా కూర్చోవయ్యాండి ఎవరండి వీళ్ళు వాళ్ళు అశ్వమేధవులే నాకు బాగా కావాల్సిన వాళ్ళు
ఏ రోజు ఏ గుర్రం పరిగెడుతుందో ముందుగానే చెప్తారే ఆ మేధావులు. ఏమండి పిల్లలు కన్నండి, ఇంట్లో కూడా వేరే లేదు. ఏడిచినట్టుంది, పుట్టినప్పటి నుంచి అన్నమే తింటున్నారు. ఈ ఒక్క పూట వాళ్ళకి తినిపించి ఓ 100,000 రూపాయలు సంపాదించి సుష్టిగా అందరికి భోజనం పెడదాం. నువ్వు మాట్లాడుకో. మా ఆవిడ ఒంట్లో బాగోలేదయ్యా, నేను వడ్డిస్తాను.